నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. చెన్నై నెల్లూరు మధ్య తడ సమీపంలో తీరం దాటింది. 22 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు రెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. కవిత, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తట సమీపంలో ఏదైతే గత 4-5 రోజులుగా నెల్లూరు జిల్లా ప్రధానికాన్ని ఆందోళన గురి చేసినటువంటి వాయుగుండం తీరం దాటింది. దీంతో నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా అధికారులు అయితే కొంతమేర ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాయుగుండం అన్నా తుఫాన్ అన్నా నెల్లూరు జిల్లా మీద ప్రభావం సాధారణంగా కనిపిస్తూ ఆ యొక్క ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, ఏదైతే రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా జలమయమైవి, నిరాశ్రయులైనటువంటి సందర్భాలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి నెల్లూరు జిల్లాలో. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు తడవద్ద యొక్క వాయుగుండం తీరం దాటింది, బలహీనపడింది అనేటువంటి ఒక జిల్లా అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు వాళ్ళు తెలియజేయడంతో ఈరోజు ప్రశాంతమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే తీరం దాటేటప్పుడు 22 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి గాలులు కావచ్చు, అయితే కురిసినటువంటి వర్షాలు కావచ్చు. ఇప్పటికే కొంతమేర లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడాను పూర్తి స్థాయిలో ఆయా ప్రాంతాల్లో నీరు వెలిసిన తర్వాత, వాళ్ళ ప్రాంతాలు సురక్షితమైన తర్వాత, ఇటువంటి అంటు రోగాలకి అవకాశం లేని పరిస్థితులు ఉన్న తర్వాతే పునరావాస కేంద్రాల్లో ఉండేటువంటి వాళ్ళని తిరిగి వాళ్ళ ప్రాంతాలకు తరలించాలనేటువంటి ఒక ఆదేశాలు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఏ ప్రాంతాల్లో నీరున్నాయో ఎక్కడెక్కడ డ్రైన్స్ కి కట్టలు తెగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క 4 రోజులుగా జిల్లాలో కురిసినటువంటి వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నీటి కొరత అయితే తీరిందని చెప్పుకోవచ్చు. చెరువులు, కుంటలు కూడాను పూర్తిగా జలకరను సంతరించుకున్నాయి. అంతేకాకుండా వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా జరగాలని ప్రమాదాలు జరిగితే ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదనేటువంటి ఒక ముఖ్యమంత్రి ఆదేశాలు సైతం తూచే తప్పకుండా జిల్లా అధికారులు పాటించారు. దీంతో జిల్లాలో పూర్తిగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం చాలా స్వల్పంగా జరిగినటువంటి పరిస్థితులు అయితే ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి తిరిగి వాళ్ళని వాళ్ళ ప్రాంతాలకు తరలించేటప్పుడు పరిస్థితులు అనుకూలపరిచి పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగిన తర్వాత నిల్దు వాళ్ళ ప్రాంతాలకు తరలించాలన్న ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. కవిత, రైట్, థ్యాంక్ యూ రాజేష్.